స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ అయిన పుష్పకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా సుకుమార్ ఈ మూవీని మరింత గ్రాండ్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అయితే అల్లు అర్జున్ ఒక విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్ ని నిరసపరిచాడు అనే మాట టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది. అథ్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాదషా షారూక్ ఖాన్ జవాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విలన్గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు, అలాగే హీరోయిన్గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ కోసం అథ్లీ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ సంప్రదించాడు. మూవీ కథ కూడా అతనికి నైరేట్ చేయడం కూడా జరిగిందని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఈ మూవీ చేయడానికి నిరాకరించినట్టు తెలుస్తుంది. సినిమాలో తన క్యారెక్టర్ నచ్చినా కూడా అల్లు అర్జున్ మాత్రం చేయలేనని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. అయితే ఇప్పటికే జవాన్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక పుష్ప 2 మూవీ కోసం గడ్డంతో ఉన్న లుక్ ని మెయింటైన్ చేయాలి, కానీ జవాన్ మూవీ కోసం లుక్ మార్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సున్నితంగా అథ్లీకి నో చెప్పినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అథ్లీకి తర్వాత మంచి కథ సిద్ధం చేస్తే సినిమా చేద్దామని అతనికి మాట ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. జవాన్ లాంటి హై రేటెడ్ ప్యాన్ ఇండియా సినిమాని నో చెప్పడం ద్వారా షారూక్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసే అవకాశాన్ని బన్నీ వదులుకొని ఫ్యాన్స్ నిరసనకు గురి చేశాడని మాట ఇప్పుడు వినిపిస్తుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రానికి గోపిచంద్ మలిని దర్శకత్వం వహించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. నేటితో ఈ సినిమా 50 రోజుల థియేటికల్ రన్ ను పూర్తి చేసుకుంది. మొత్తం 54 షంటర్లు హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరినీ అలరించింది. ప్రతి వారం అనేక సినిమాలు విడుదల అవుతుండగా ఓ చిత్రం 50 రోజులు ఆడటం నిజంగా అరుదైన విషయం అనే చెప్పాలి. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తాయని అనడానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ గోపిచంద్ మాలినేని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్లు విడుదలవ్వగా మొదటి రోజు 54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.